గాలి ద్వారానే సోకుతుంది, తప్పకుండా గాలి ద్వారా సోకుతుంది. ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాలిలో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. మనకి కావాల్సింది ముఖ్యంగా మాస్క్, రెండోది వెంటిలేషన్. మనకి వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు కిటికీలు లేకపోతే తలుపులు అన్నీ కూడా మీరు ఓపెన్ చేసి కూర్చోండి. ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నా సరే దయచేసి మీరు ఈ సామాజిక దూరం లేదంటే ఈ హ్యాండ్ శానిటైజేషన్ కంటే ముఖ్యంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినవి ముఖ్యంగా మాస్క్. ఇంట్లో బయట దయచేసి మాస్క్ ధరించండి 100%. ఎక్సెప్ట్ తినేటప్పుడు తప్పితే ముక్కు నోరు కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. దిస్ వెరీ క్లియర్. అండ్ మాస్క్ ధరించడం కూడా ఇవాళ రేపు చూస్తున్నాం, మళ్ళీ పదే పదే మేము చెప్తూ ఉన్నాం, ఎన్నిసార్లైనా సరే మాస్క్ పూర్తిగా ధరించట్లేదు. ఇలా ముక్కు నోరు రెండు కవర్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఊక కిందికి అంటాం, ఊకటం, మళ్ళీ పైకి అంటాం, ఒకటి ఏలాడదీయటం, తలకి వెనక పెట్టుకోవటం. నిన్న నేను భువనగిరి నుంచి వస్తుంటే ఉప్పల్ రోడ్లో ఒక టూ వీలర్కి నెంబర్కి మాస్క్ ఇస్తారు కనపడకుండా. అంటే ఏ ఐ డోంట్ నో, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఎలాంటి వ్యక్తుల మధ్యలో మనం బతుకుతున్నాం, ఇంత బాధ్యతారహితంగా ఉండటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఓకే, ఇద్దరు పాజిటివ్స్ ని ర్యాండమ్గా, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. వీళ్ళిద్దరు కూడా నాన్ రిస్క్ కండిషన్ నుంచి వచ్చిన వ్యక్తులు మనకి. ఓకే, వాళ్ళ శాంపిల్స్ని మేము 2% ర్యాండమ్గా కలెక్ట్ చేస్తాం. వాళ్ళు పాజిటివ్గా వచ్చారు, పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ని మేము ఇమీడియట్గా జీనోమ్ సీక్వెన్స్ నుంచి సిడిఎఫ్ఈకి పంపించడం జరిగింది. అండ్ విత్ ఇన్ 24 అవర్స్లో నిజంగా చాలా ఫాస్ట్గా మనకి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎస్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పాజిటివ్, దెన్ ఓన్లీ వి కుడ్ ఏబుల్ టు సెండ్ టు జీనోమ్ సీక్వెన్సింగ్. ఆబ్వియస్లీ దే విల్ నాట్ బి సెంట్ బికాస్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ దే హ్యావ్ టు సెండ్ బ్యాక్ టు ద హోమ్. ఈవెన్ దెర్ ఇస్ నో హోమ్ క్వారంటైన్ ఫర్ దెమ్, ప్లీజ్ అండర్స్టాండ్. నో, యాక్చువల్లీ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ వి నీన్, మనకి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా చూడాల్సిన అవసరం లేదు. నాన్ రిస్క్ కంట్రీస్ వరకు అయితే ఓకే. సో ఈ నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మనకి రెండు రకాల గైడ్లైన్స్ ఉన్నాయి అంతర్జాతీయ ప్రయాణానికి సంబంధించి. ఒకటి 10 దేశాలు ఎట్ రిస్క్ కంట్రీస్, వీళ్ళకి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తికి ఇంతకుముందే మీకు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 5,396 మంది రావడం జరిగింది ఈ 10 దేశాల నుంచి కూడా. ఈ 10 దేశాల వాళ్ళకి పరీక్షలు చేశాం, మొత్తం మీద డిసెంబర్ 1 నుంచి కేవలం 18 మంది మాత్రమే పాజిటివ్గా రావడం జరిగింది, 15 మంది నెగిటివ్గా రావడం జరిగింది. ఓకే, అదే నేను చెప్తున్నాను, ఎయిర్పోర్ట్లోనే వీళ్ళు కోవిడ్కి పాజిటివ్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్స్కి పంపించాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరే ప్లీజ్ అండర్స్టాండ్, దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ ద ఎట్ రిస్క్ కంట్రీ, దీస్ ఆర్ ఫ్రమ్ ద నాన్ రిస్క్ కంట్రీ. యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ వీ హ్యావ్ టు ర్యాండమ్లీ కలెక్ట్ శాంపిల్స్ ఫ్రమ్ 2% ఆఫ్ పాపులేషన్ అండ్ అలౌ దెమ్ టు గో హోమ్, దట్స్ ఇట్. నాట్ ఈవెన్ దట్, ప్లీజ్ అండర్స్టాండ్. యా, దట్ విల్ బి, దే విల్ బి అలౌడ్ టు గో కెప్ట్ ఇన్ ద హోమ్ క్వారంటైన్, దట్స్ ఇట్. ఎస్, అతను ట్రేస్ చేస్తున్నాం, హౌస్ నెంబర్ ట్రేస్ చేస్తున్నాం. ఏమంటారు, అవును, ఈ టైంలో వాళ్ళందరినీ కూడా గాలి ద్వారా స్ప్రెడ్ అవటం అంటే అది కొన్ని సెకండ్స్ ఏ ఉంటుంది గాలిలో వచ్చేసి, ఆ టైంలో ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వరు. బట్ వీరు ఎవరైతే ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మొత్తాన్ని కూడా వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరెవరు ఈ 1.5 డేలో ఎంతమందిని కలిశారు, ఓకే, ఎంత టైం స్పెండ్ చేశారు, వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేస్తాం, ట్రాక్ చేస్తాం, వాళ్ళకి శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం, అందరికీ పరీక్షలు చేస్తాం. అమ్మా, సోమాలియా 23 సంవత్సరాల వ్యక్తి, కెన్యా నుంచి ఎవరైతే వచ్చారో 24 సంవత్సరాల ఫిమేల్, కెన్యా నేషనాలిటీ, కెన్యా నుంచే వచ్చారు వాళ్ళు, ట్రాన్సిట్ ద్వారా వచ్చారు, అబుదాబీ ద్వారా ఒకళ్ళు వచ్చారు, ఖతర్ ద్వారా ఒకళ్ళు వచ్చారు, ఇద్దరు టోలీ చౌకీ చెందిన వాళ్ళు. టీమ్స్కి పంపిస్తాం, హోమ్ ఐసోలేషన్కి పంపిస్తాం పాజిటివ్ వచ్చిన వ్యక్తులను. జీనోమ్ సీక్వెన్స్ వచ్చిన తర్వాతనే అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మీద. లేదు, ముగ్గురు ఎవరైతే, 3 చెప్పానో, ఒకళ్ళు వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్ళు, ఇద్దరు మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళందరూ కూడా 3 డిఫరెంట్ ఫ్లైట్స్లో వచ్చారు. అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నాము, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో కోవిడ్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా పాటిస్తున్నాం ముందు వరుసలో ఉన్న వాళ్ళు వెనక వరుసలో ఉన్న వాళ్ళు పక్క వరుసలో ఉన్న వాళ్ళందరిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాం ఓకే నో 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 అవి అవన్నీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అవన్నీ అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి మేము ఆల్్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇది ఒక మన రాష్ట్రంలో జరుగుతున్నదే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే ఇష్యూ జరుగుతున్నది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మేము ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్‌లైన్స్ అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తూ ఉంటాయి నోబడీ ఇస్ హావింగ్ ఎనీ సింప్టమ్స్ దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ దే ఆర్ హెల్తీ Yeah, most of the state governments, chief ministers have requested the government of India to put certain restrictions on the international travels. Accordingly, the government of India has acted. Actually, all the international flights supposed to start from the 15th of December. Now, they have indefinitely postponed. It's not that government of India or the state governments are not concerned or not acting. We are very much acting and the prompt action has been taken. That's why almost we are today is 14th. Hardly in 14 days we could able to get only 37 cases. But where in other states, UK, you can see how much fast it is spreading. So that is our worry. In spite of having this much stringent surveillance at the international airports, still we could able to get couple of cases. And most of these cases are imported cases, not from the our country. They are not indigenous. This we need to understand. But the systems are putting their best efforts. But still, maybe next 6 weeks or next 8 weeks, definitely there will be a spread. Already last, in my last conference also, I clearly told, definitely there will be a little surge, not online with the second wave, but definitely there will be a surge after mid of January or February. That's why we are alerting or we are warning the people of our state to be more cautious, to take utmost care, and we request them to follow the COVID appropriate behavior, starting from the mask and wearing of the mask, not only the outdoor, even including the indoor, and also have proper ventilation at your house, and also maintain some physical distance. So these are the key measures, and along with that, please get your job done. That is the vaccination of both doses. So this is the way where we can prevent, or where we can delay, or where we can minimize the impact of this new Omicron variant. This we need to understand. ప్రజలకి మేము ఆల్రెడీ లాస్ట్ టైమే ఒక మొదటి ప్రమాద హెచ్చరికలాగా జారీ చేశాం ఓకే ఇది స్టిల్ అమల్లో ఉంది ఎప్పటికప్పుడు కూడా దాని తీవ్రతను బట్టి అలర్ట్ ఇచ్చుకుంటూ వెళ్తాం ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి సవాళ్ళైనా ఎలాంటి ఛాలెంజ్నైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది బట్ ప్రజలకు మేము కోరేది ఏంటంటే మీకు లక్షణాలు కనిపిస్తే అవి ఫ్లూ లక్షణాలు కానివ్వండి ఇంతకుముందు చెప్పిన అన్ని రకాల లక్షణాలు జలుబు దగ్గు ఎందుకంటే ఇది వింటర్ సీజన్ మీకు ఎలాంటి లక్షణాలు కనిపించినా దయచేసి దగ్గరలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్కి వెళ్ళండి పరీక్షలు చేయించుకోండి మీరు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇమీడియట్గా అది కోవిడా కాదా నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనవసరంగా వేరే ఏదో జబ్బని చెప్పి రెగ్యులర్ కోల్డ్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే అదే ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒకటి రెండోది వచ్చేసేసి ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడు క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది అది సంక్రాంతి జనవరిలో ఉంటుంది ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో కూడా చాలా పెద్ద పండుగలు అండ్ ప్రయాణాలు కూడా అందరూ ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో వెళ్తూ ఉంటారు దయచేసి వృద్ధులు కానివ్వండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కానివ్వండి మీరు అవసరమైతే తప్పితే ప్రయాణాలు పెట్టుకోవద్దు దయచేసి అండ్ ఈ పండుగలు ఇవన్నీ చేసుకునేటప్పుడు కూడా మీ కేవలం మీ కుటుంబ సభ్యుల మధ్యలో మాత్రమే జరుపుకోండి ఓకే